నీవనుకుంటావు ఎంతసేపు నా బ్రతుకే దరిద్రమని, నా బ్రతుకే దీన బ్రతుకని, నాకే ఏమీ లేవని, అందరికీ అన్నీ ఉన్నాయని అనుకుంటావు కాబట్టి అనేక సందర్భాల్లో చింతిస్తూ ఉంటావు. మీరు ప్రశాంతంగాను సమాధానంగాను చింత లేకుండా జీవించాలంటే మీకంటి దీనులను చూడండి, హీనులను చూడండి, అలా చూసి పైకి చూడండి. ప్రభువా, మాకు ఇచ్చిన ఆశీర్వాదాలకు వందనాలు నాయన. వాళ్ళను చూస్తే ఏ ఎంత గొప్ప వాళ్ళము, ఎంత ధన్యులము మాకు అర్థమవుతుంది. వీడియో చూస్తారా ఒకసారి? ఎంత ధన్యుడో తెలుసా? అయితే ఈ వీడియో క్లిప్ చూడండి. అన్నీ ఉన్నా, ఏమి లేనట్టుగా బాధపడుతున్నావా? అన్నీ పోగొట్టుకున్నావా? జీతము లేదు, రాబడి లేదు, ఎంతో ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఏకాంతంగా ఉంటున్నావా? రాలేదా? సిలబస్ లేదు, చిన్న గుడిసెలు ధారాలు కష్టంగా ఉందా? తల్లి తండ్రి లేని వారి సంగతి తల్లి లేదు, తండ్రి లేదు, నాన్న లేదు, అవి సరిపోవటం లేదా? వారి దగ్గర ఆట వస్తులేవి, ఆ ఇసుకలోనే ఆడుతున్నారు. కోరుకున్న కంపెనీ చెప్పులు బూట్లు దొరకక బాధపడుతున్నావా? ఆ చెప్పులే కావాలని ఏడుస్తున్నావా? చెప్పులు లేవే, ప్లాస్టిక్ సీసాలు చెప్పులుగా మార్చుకున్నారే. మూడు కోట్ల మూడు రకాల కోరులున్న తృప్తి లేదా? ఏమిటి రోడ్డు పక్కన ఎవరో పడేసిన అన్నం పెట్టుకుని తింటున్నారే, కోరేది రుచి ఏది? రకరకాల షాంపూ వాడుతున్నా జుట్టు రాలుతుందని బాధపడుతున్నావే. కనీసం స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేని ఆ దీవుల పరిస్థితి ఏంటి? ఆఖరి ఒక జంతు మూత్రముతో కడతానే స్నానం చేస్తున్నానే, పడుకోవడానికి నీకు కనీసం పరుపు ఉంది అయినా నిద్ర పట్టడం లేదా? ఏ పరుపు లేదు వారి సంగతి ఏంటి? రోడ్ల మీద పడుకుంటున్నారు, పట్టాల మధ్య పడుకుంటున్నారు. వాళ్ళు చేతులు ఉండి ఎందుకు వచ్చింది బ్రతుకు? చస్తే బాగుండు వచ్చుతావా? మరి అతనేమనుకో, చేతులు లేవు నడవడానికి, సరైన కాళ్ళు లేవు, పాత్రలు నోటిని పెట్టుకోవడానికి ఆధారం లేదు. అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనట్టుగా బాధపడుతున్నావు, కానీ నీకంటే హీన స్థితిలో లేన స్థితిలో ఉన్నవారికంటే ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావో గ్రహించు. కంపేర్ చేసుకోమాకండి మీకంటే పైవారితో, మీకంటే కొంచెం ఎక్కువ జీతం ఉన్నవారితో, ఎక్కువ హోదా ఉన్నవారితో కంపేర్ చేసుకోమాకండి. చింతించొద్దు. చింతించటం వల్ల ఒకడు తన ఎత్తును మూర పెంచుకోలేడు. అంటే అర్థం తెలుసా? చింతించటం వల్ల ఎవరూ ఏమీ సంపాదించలేరు. సహోదరులు సహోదరులు, నిరుత్సాహపడుతూ చింతిస్తూ ఏడుస్తూ గడపకండి.